TSPSC కార్యాలయం వద్ద హై టెన్షన్ నెలకొంది. ఆందోళనకు దిగిన గ్రూప్ 2 అభ్యర్థులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. పలువురు అభ్యర్థులను బలవంతంగా ఈడ్చుకు వెళ్లారు. పోలీసులు ఆందోళనకారుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్తో పాటు పలువురు అభ్యర్థులను అదుపులోకి తీసుకుని గోషమహల్ గ్రౌండ్ కు తరలించారు. పోలీసుల తీరుపై గ్రూప్ 2 అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరీక్షలను 2 నెలల పాటు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని అభ్యర్థులు పట్టుబడుతున్నారు. అప్పటి వరకు ఆందోళన కొనసాగిస్తామని చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్దే ఉంటామని చెబుతున్నారు. గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళనకు ప్రొఫెసర్ కోదండరాం, కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ సంఘీభావం తెలిపారు. గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ నరేందర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. నరేందర్, రైట్ గాయత్రి, ఉదయం నుంచి కూడా గ్రూప్ 2 అభ్యర్థులు టీఎస్పీఎస్సీ వద్ద ఆందోళన చేపడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఎవరైతే కోచింగ్ సెంటర్ నిర్వాహకులు రియాజ్ కావచ్చు, అశోక్ కావచ్చు, వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు బల్మూర్ వెంకట్. అంతేకాకుండా ఉదయం నుంచి అద్దంకి దయాకర్, ప్రొఫెసర్ కోదండరాం వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. అయితే కోచింగ్ సెంటర్ల నిర్వాహకుల ప్రోద్బలంతోనే ఇక్కడికి వచ్చారని చెప్పి కూడా పోలీసులు ఆరోపించడం జరిగింది. ఇంటెలిజెంట్ రిపోర్ట్ ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేసి లోపలికి స్టేషన్ తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా టీఎస్పీఎస్సీ వద్ద అరెస్టుల పర్వం జరుగుతుంది. బీజేపీ వద్ద ఉదయం కొంతమంది అరెస్ట్ చేశారు. అంతేకాకుండా ఇటు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసర ప్రాంతాలు కొంతమంది అరెస్ట్ చేశారు. అయితే ఒక్కసారిగా వందల మంది ఇటు టీజేఎస్ ఆఫీస్ ముందు నుంచి పరిగెత్తుకుంటూ టీఎస్పీఎస్సీ వైపు రావడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి ఇట్లే బైఠాయించారు. దాదాపు ఇప్పుడు 3 గంటలు కావస్తుంది, ఎందుకంటే పోలీసులు ఇచ్చిన గడువు అయిపోయింది. అయితే చూసుకోవచ్చు, ప్రజెంట్ మనం విజువల్స్ లైవ్లో చూసుకోవచ్చు, ముళ్ళ కంచె ఫెన్సింగ్ ఇక్కడ వేయడం జరిగింది. ఎందుకంటే సో ఇది క్రాస్ చేసి లోపలికి రాకుండా ఉండేందుకు ఇక్కడ ఫెన్సింగ్ వేశారు. సో ఇది ఇండికేషన్. సో మరికొద్దిసేపట్లో వీళ్ళని అరెస్ట్ చేస్తారు కాబట్టి అరెస్ట్ చేస్తే చెల్లా చెదరు కాకుండా, అంటే ఇక్కడికి ఇది క్రాస్ చేసి అవతలకి అంటే టీఎస్పీఎస్సీ గోడ వద్దకు పోకుండా ఉండేందుకు చుట్టూ ఫెన్సింగ్ వేయడం జరిగింది. బయట అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు. బయట వెహికల్స్ ఉన్నాయి, టీఆర్ గ్యాస్కి సంబంధించిన 2 వెహికల్స్ రావడం జరిగింది. సో వీళ్ళకు చెప్పారు 3 గంటల వరకు టైం ఇచ్చాము, 3 గంటల తర్వాత ఇక్కడ నుంచి మీరు లేచిపోవాల్సిందని చెప్పేసి వీళ్ళు పోలీసులు మాత్రం ఒక డెడ్ లైన్ విధించిన పరిస్థితి కనిపిస్తుంది. టీఎస్పీఎస్సీ నుంచి లిఖితపూర్వకమైన హామీ రాలేదు. సీఎం కేసీఆర్ స్పందించాలి, కేటీఆర్ స్పందించాలని చెప్పి కూడా వీళ్ళు పెద్ద ఎత్తున నినదిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు ఉదయం నుంచి కూడా ఇదే సిచ్యువేషన్. సో తాము తిండి తిప్పలు మాని ఈ విధంగా నిరాహార దీక్ష చేస్తున్నాము. సో ఖచ్చితంగా తమకు న్యాయం జరగాలి, 2 నెలలు లేదా 3 నెలలు వాయిదా వేయాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 7 ఏళ్ళ నుంచి గ్రూప్ 2 అనేది వాయిదా పడుతూనే వస్తుంది. సో ఈ 3 నెలలు వాయిదా వేయడానికి మీకున్న ఇబ్బంది ఏంటి అని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో చాలా వరకు చూసుకోవచ్చు, ఇంకా కూడా అదేవిధంగా బైఠాయించారు, స్పందించండి కేసీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న పరిస్థితి మనకు ప్రధానంగా కనిపిస్తుంది. సో చూసుకోవచ్చు ఇక్కడ గ్రామీణ అభ్యర్థుల కల ప్రభుత్వ ఉద్యోగ సహకారం చెప్తున్నారు. చాలా వరకు ఇక్కడ కూర్చొని వీళ్ళు ప్రిపేర్ అవుతున్న పరిస్థితి. సో ఏం చేస్తున్నారు మీరు కూర్చొని ఇక్కడ? సార్, మేము ప్రొటెక్ట్ చేస్తున్నాం సార్, శాంతియుతంగా. మేము ఎన్నోసార్లు డిస్కస్ చేసినాం, కేటీఆర్ సార్తో డిస్కస్ చేసినాం, టీఎస్పీఎస్సీ వారు. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము 1 వీక్లో చెప్తామని చెప్పారు సార్, 1 వీక్లో చెప్తామని చెప్పారు. ఇప్పటివరకు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే సబ్మిట్ చేయలేదు సార్ మాకు. దానితో మేము శాంతియుతంగా మేము ఇక్కడ చేసుకుంటున్నాను. మమ్మల్ని బలవంతంగా తీసుకెళ్లి ఇప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేస్తారు సార్. దీంట్లో మీరు ప్రిపేర్ అవుతారు ఇక్కడ? అవును సార్, మేము ప్రిపేర్ అవుతున్నాం. మేము ఏం చేయట్లేదు, మేము శాంతియుతంగా మా పని మేము చేసుకుంటాం సార్, మా చదువు మేము చదువుకుంటాం. పోస్ట్ పోన్ గురించి చేసుకొని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. వాళ్ళు ఇంతవరకు మాకు రెస్పాండ్ ఇవ్వలేరు, మేము దాని మీద మేము ఏమంటలేము. మాకు ఏందో మీరు చెప్పేది ఎప్పుడు చెప్తారో చెప్పాలి. మేము అప్పటిదాకా మేము చదువుకుంటున్నాం, ఏం చేస్తలేము. మెయిన్ ఎజెండా అంటే గ్రూప్ 2 విజయంత అసలు ఎందుకు అనేది చెప్పడం అంటే సిలబస్ యాడ్ చేసారు. ఎగ్జామ్ల మధ్య ఎగ్జామ్ ముందే మనకు చైర్మన్ సార్ కానీ మన సీఎం సార్ కానీ ఆల్రెడీ మాకు ఏమని చెప్పారు, ఎగ్జామ్ టు ఎగ్జామ్ మేము గ్యాప్ ఇస్తాము, ఎగ్జామ్ టు ఎగ్జామ్ 3 మంత్స్ వరకు మేము ఎగ్జామ్ టు ఎగ్జామ్ అనేది మీకు చదువుకోవడానికి వీలుగా, సెంట్రల్ ఎగ్జామ్స్ మీరు రాసుకోవడానికి వీలుగా మీకు అన్ని మేము అన్ని దాంట్లో నోటిఫికేషన్ 1/2 తీసుకొస్తామని చెప్పేసి
మేము ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాం సార్. అందులో సిలబస్ కూడా యాడ్ చేశారు, అన్ని యాడ్ చేశారు. ఎగ్జామ్ గ్రూప్ మొన్న రీసెంట్గానే మేము గ్రూప్ ఎగ్జామ్ మొన్ననే రీసెంట్గా గ్రూప్ ఎగ్జామ్ రాసినాం. సిలబస్ మళ్ళీ ఎగ్జామ్స్ కూడా ఆ కాంపిటీషన్ లెవెల్ సివిల్స్ క్రాస్ అయిపోతుంది. ఆ సివిల్స్ లెవెల్ సివిల్ స్టాండర్డ్ అయిపోతుంది. సివిల్స్ కన్నా స్టాండర్డ్ ఆ దాటి మనకు క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మాకు ఎగ్జామ్ ఒక క్వశ్చన్కి మేము ఒక క్వశ్చన్కి వన్ మినిట్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ అభ్యర్థులు ఇక్కడ కూర్చొని బుక్స్ తెచ్చుకున్నారు. బుక్స్ తెచ్చుకొని ఇక్కడ ప్రిపేర్ అవుతున్న పరిస్థితి. తెలంగాణ మూమెంట్ స్టేట్ ఫార్మేషన్ సంబంధించి ఇక్కడ బుక్స్ తెచ్చుకొని అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్న నిరసన వ్యక్తం చేస్తున్నారు ఈ విధంగా. సో ఖచ్చితంగా తాము టీఎస్పీఎస్సీ నుంచి ఏదో ఒక హామీ రావాలి. తెలంగాణ సర్కార్ అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, లిఖితపూర్వకమైన హామీ ఇస్తేనే ఇక్కడ నుంచి లేస్తామని చెప్తున్నారు. పోలీసులు వీళ్ళకి ఇచ్చిన 3 గంటల సమయం అంటే 3 గంటల వరకు టైం ఇచ్చారు. 3 గంటల తర్వాత అరెస్ట్ చేస్తామంటారు. అరెస్ట్కు మాత్రం రంగం సిద్ధమని చెప్పుకోవచ్చు గాయత్రి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నరేందర్.